ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది ఆరవలి జగన్నాథ స్వామి. తెలంగాణలో నిన్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు 18 నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 15 కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 12 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు 131 నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5865కు చేరింది. 470 మంది కోలుకున్నారు. నగదు బదిలీ పథకం కింద ప్రధానమంత్రి జనధన్ యోజన ఖాతాలో జమ అయ్యే నగదును లబ్ధిదారులు వెంటనే తీసుకోకపోతే ఆ సొమ్ము ప్రభుత్వానికి బదిలీ అవుతుందన్న పుకార్లను నమ్మవద్దని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా తెలియజేశారు. క్రైస్తవులు ఈవేళ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471 చేరుకున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12కు చేరింది. 471 పాజిటివ్ కేసుల్లో 385 మంది మర్కజ్ వెళ్లివచ్చిన వారు, వారిని కలిసిన వారు ఉన్నారని మంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు 45 మంది చికిత్స పొంది ఇళ్లకు వెళ్లారు. కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారంతా ఈ నెల 22వ తేదీ నాటికి కోలుకునే అవకాశం ఉందని, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 60 నుంచి 70 మంది ఈవేళ రేపట్లోగా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించడం వల్లే కరోనా కేసులు తగ్గాయని, రేపటి నుంచి కరోనా కేసులు మరింత తగ్గే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిని పూర్తిగా కట్టుదిట్టం చేయడానికి వీలుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను హాట్స్పాట్గా గుర్తించామని, అలాంటివి 101 ప్రాంతాలను గుర్తించామని, అక్కడి ప్రజల కదలికలను పూర్తిగా నియంత్రిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. హాట్స్పాట్గా గుర్తించిన ప్రాంతాల్లోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోని ఇళ్లు దాటి బయటకు రావద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. హాట్స్పాట్ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి రోజుకు 2 సార్లు వైద్య పరీక్షలు చేయాలని, రసాయనాలు పిచికారీ చేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విలేకరులకు చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, గద్వాల, సూర్యాపేట, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో హాట్స్పాట్లు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు వంటి వాటిని ప్రభుత్వమే నిర్ణీత ధరలకు అందజేస్తుందని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వమే వారికి తక్షణ వైద్య సహాయాన్ని అందిస్తుందని కూడా మంత్రి చెప్పారు. ఇలా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన హాట్స్పాట్లోని ప్రతి ఇంటిని రోజుకు 2 సార్లు తనిఖీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. తనిఖీల సందర్భంగా ఏమైనా అనుమానిత కేసులు ఉంటే వెంటనే వైద్య చికిత్స కోసం పంపించాలని నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని, నిరాశ్రయులను ప్రభుత్వ క్వారంటైన్లో ఉండడానికి అనుమతించాలని తెలియజేశారు. క్వారంటైన్లో ఉన్నవారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 12 కంటైన్మెంట్లను, కష్టలను ప్రకటించారు. రాంగోపాల్పేట, షేక్పేట, రెడ్ హిల్స్, మల్కపేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, అల్వాల్, మూసాపేట, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, మయూరు నగర్, యూసఫ్గూడ, చందానగర్లను క్లస్టర్లుగా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో చేగూరు, జల్పల్లి, నాసింగి, బాలాపూర్, పహాడి షరీఫ్లను గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన 23 మంది నివాసం ఉండే 15 ప్రాంతాలను నో మూవ్మెంట్ జోన్లుగా ప్రకటించారు. జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్పల్లి, మార్కెట్ బజార్, పోసమ్మ మైదాన్, చార్బౌలి, కాశీబుగ్గ, గణేష్ నగర్, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శంభునిపేట, బాపూజీ నగర్, చింతగట్టు క్యాంపు ప్రాంతాలను ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో మొత్తం 67 కాలనీలు ఉన్నాయి. 41,000 పైగా ఇళ్లకు 25 బృందాల ద్వారా నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి ఏరియాలోని సుభాష్ కాలనీ, మిలీనియం కాలనీలను హాట్స్పాట్గా ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని అన్నపూర్ణ జిఎం కాలనీలను హాట్స్పాట్గా ప్రకటించారు. నల్గొండలోని బర్కత్పుర, మాన్యంచెల్క, రహమత్ బాగుతో పాటు మీర్బాగ్ కాలనీలో 2 భాగాలు, మిర్యాడుగులోని సీతారాంపురం, దామరచెర్ల మండల కేంద్రాన్ని గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో పౌండ్రీ గల్లీ, మదీనా కాలనీ, నిర్మల్లో గాజులపేట, గుల్జార్ మార్కెట్, మెహల్పుర, జోహార్ నగర్, లక్ష్మణచంద్ర మండల, రాచిపూర్, కనకాపూర్, మామడ మండలంలోనూ హాట్స్పాట్గా గుర్తించారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ వింటున్నారు.
దేశంలో గత 12 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు 131 నమోదు కావడంతో వాటి సంఖ్య మొత్తం 5865కు చేరింది. మొత్తం కేసుల్లో 477 మంది రోగులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా 169 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు ప్రకటించారు. వెంటిలేటర్ నిర్వహణ ప్రణాళిక ఆసుపత్రుల సన్నద్ధతతో రాష్ట్రాలకు సహాయం అందించేందుకు తమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల బృందాలను తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు పంపినట్టు ఆయన తెలియజేశారు. కోవిడ్-19 కట్టడిలో భాగంగా రైల్వే శాఖ 2500 మందికి పైగా వైద్యులను 35000 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించిందని తెలియజేశారు. 586 ఆరోగ్య యూనిట్లు, 45 సబ్ డివిజనల్ ఆసుపత్రులు, 56 డివిజనల్ ఆసుపత్రులు, 8 ప్రొడక్షన్ యూనిట్లు ఆసుపత్రులు, 6 జోనల్ ఆసుపత్రులు కరోనాపై పోరాటానికి తోడ్పడుతూ వైద్య సేవలు అందిస్తున్నాయని అగర్వాల్ వివరించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో ఆ ప్రక్రియను వేగవంతం చేసే అంశంపై నిన్న ఢిల్లీలో జరిగిన మంత్రుల బృందం సమావేశం చర్చించిందని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 363 చేరుకుంది. నిన్న నిర్వహించిన పరీక్షల్లో 15 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ప్రకాశం జిల్లాలో కొత్తగా 11 కేసులు, గుంటూరు జిల్లాలో 2, తూర్పుగోదావరి కడప జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న 10 మంది ఆసుపత్రి నుంచి ఇళ్లకు వెళ్లారు. అనంతపురం, గుంటూరు ఒక్కొక్కరు మరణించడంతో మృతుల సంఖ్య 6 చేరింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించే చేపట్టిన 3వ విడత ఇంటింటి సర్వేని సమగ్రంగా నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 నియంత్రణ చర్యలు, కుటుంబ సర్వే, ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు, వ్యవసాయ రంగం పురోగతి, కోవిడ్-19 నేపథ్యంలో రవాణా పరంగా తీసుకోవాల్సిన చర్యలను తదితర అంశాలపై కూడా నిన్న అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగదు బదిలీ పథకం కింద ప్రధానమంత్రి జనధన్ యోజన ఖాతాల్లో జమ అయ్యే నగదును లబ్ధిదారులు వెంటనే తీసుకోకపోతే ఆ సొమ్ము ప్రభుత్వానికి బదిలీ అవుతుందన్న పుకార్లు నమ్మవద్దని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా కోరారు. ఇందుకు సంబంధించి వస్తున్న పుకార్లను ఆయన తోసిపుచ్చారు. జనధన్ ఖాతాల వారు అవసరమైతే తప్ప ఈ ఖాతాల నుంచి నగదు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదని, వారి ఖాతాలోనే మొత్తం భద్రంగా ఉంటుందని ఆయన వివరించారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా సామాజిక దూరం పాటించడం కోసం ఖాతాదారులు డిజిటల్ చెల్లింపుల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని కూడా మిశ్రా కోరారు. ఈవేళ గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గుడ్ ఫ్రైడే వేడుకలను ఇంటి వద్ద జరుపుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళిని రక్షించాల్సిందిగా కరుణామయుడిని ప్రార్థించాలని ఆయన సూచించారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమతో వ్యవహరించాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. వెంటిలేటర్లు, మాస్కులు, సర్జికల్ మాస్కులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, కోవిడ్-19 టెస్ట్ కిట్ల దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకం హెల్త్ సెస్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు వచ్చే సెప్టెంబర్ వరకు అమల్లో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలియజేసింది. కోవిడ్-19 పరిస్థితి, వెంటిలేటర్లు, ఇతర వస్తువుల తక్షణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కరోనా ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడకుండా చూసేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలేనప్పటికీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని, అందులో భాగంగా ప్రభుత్వం 3000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. పేద ప్రజలకు 1000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో N95 మాస్కుల కొరత లేదని తెలియజేశారు. వ్వ్యక్తిగత రక్షణ పరికరాలు, N95 మాస్కులు అవసరం మేరకు కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండ్ ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో నిన్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు 18 నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 15 కేసులు నమోదయ్యాయి.
దేశంలో గత 12 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు 131 నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5865కు చేరింది. 478 మంది కోలుకున్నారు. నగదు బదిలీ పథకం కింద ప్రధానమంత్రి జనధన యోజన ఖాతాలో జమ అయ్యే నగదును లబ్ధిదారులు వెంటనే తీసుకోకపోతే ఆ సొమ్ము ప్రభుత్వానికి బదిలీ అవుతుందన్న పుకారు నమ్మవద్దని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా కోరారు. క్రైస్తవులు ఈవేళ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు కోవిడ్-19 ప్రత్యేక వార్తలు వింటారు.